గౌరవనీయులు శివారెడ్డి గారు, గౌరవనీయులు రమణి మాలిబోని గారు, ఆచార్యులు సుబ్బాచారి గారు, కోటీశ్వర రావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మరి సభకొచ్చిన మిత్రులు అందరికీ, అట్లనే సంధ్యా డాక్టర్ సంధ్యా విప్లవ్ గారికి అందరికీ నమస్కారం. ఈ బుక్ రిలీజ్ ఫంక్షన్కు పిలిచినందుకు ధన్యవాదాలు. నాకు విప్లవ్ గారు, సంధ్యా గారు, నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు వాళ్ళు మొదటిసారి నన్ను కలవడం జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇద్దరు కూడా ఈ సోషల్ ఇష్యూస్ మీద చాలా అవగాహన ఉంది, దాంట్లో ఏమో చేయాలని వారికి ఉండే. అందుకే ఉద్యమంలో ఎవరన్నా రాజకీయ నాయకులైనా లేకుంటే విద్యార్థులైనా పార్టిసిపేట్ చేస్తే వచ్చి సపోర్ట్ ఇచ్చేది, అట్లా నాకు తెలుసు. తర్వాత ఎన్నోసార్లు కలవడం జరిగింది. సంధ్యా గారు డాక్టర్ అని తెలుసు, ఎన్నో విషయాలలో అప్పుడప్పుడు మాట్లాడేది విప్లవ్ సంధ్యా గారితోటి. కానీ ఈ నడుమనే తెలిసింది ఏంటంటే, తను ఒక పుస్తకం రాసింది, ఒక నవల రాసింది. అండ్ నేను అనుకుంటే ఇదే, ఈ నవల ద్వారానే వాళ్ళకున్న సోషల్ అవేర్నెస్ అందరికి కూడా రావాలని నేను అనుకుంటున్నా. నేను కొన్న నవల అయితే చదవలేదు, ఆ మెసేజ్ ఇందులో ఉంది అనుకుంటున్నా. నేను చాలా సంతోషము, ఎందుకంటే ఇది అవసరం. ఇంకోటి ఏంటంటే, నేను గమనించింది ఏంటంటే, ఇవాళ రేపు చాలామంది చదువుడు తక్కువ చేసిండ్రు, నవలలు తక్కువ చేసిండ్రు. ఎందుకంటే మేము చిన్న ఉన్నప్పుడు అందరికీ అది ఉంది, పెద్దలకైతే ఇంకా మంచి తెలుసు, మాకు అన్నీ బ్లాక్ అండ్ వైట్లు ఉండేది. ఒక కలర్ పిక్చర్ లేకుండా కలర్ మ్యాగజీనే దొరికితే అది ఇంట్లో దాచుకొని పెట్టుకునేది. కానీ ఇప్పుడు చూస్తే పిల్లలకు కలర్ పిక్చర్లు కాదు, అన్ని కలర్లల్లో వివిడ్ ఇమేజెస్లల్లో వీడియోస్లల్లో కంప్యూటర్ యానిమేషన్లల్లో కార్టూన్లల్లో అన్ని సెన్సెస్ను బొంబాటు చేస్తుంది. దానికి ఇమాజినేషన్కి ఏమి ఇంకా మిగలదు. కానీ నవలలో చదివితే, ఒక సెంటెన్స్ చదివితే తక్కిన 10 సెంటెన్స్ మనము ఇమాజిన్ చేసుకుంటాము. అదే నవల మీరు చదివితే మీరు ఒకరు ఇమాజిన్ చేసుకుంటారు, నేను ఒక తీరు ఇమాజిన్ చేసుకుంటా. ఆ ఇమాజినేషన్ అనేది పెరుగుతుంది చదివితే. అది మన పిల్లలకు ఆ అదృష్టం, మనకున్న అదృష్టము మన పిల్లలకు లేదు, ఎందుకంటే ఇమాజినేషన్కి ఏం లేదు. అందుకే మనం నిజంగానే ప్రోత్సహించాలి, మనము ఎంకరేజ్ చేయాలి పిల్లలను, యువకులను చదవాలి. సినిమాలు చూడవచ్చు, పాటలు వినొచ్చు, వీడియోస్ చూడవచ్చు, కానీ చదివితే నిజంగానే వాళ్ళకి తెలివి వేరే లెవెల్లో పోతుంది, ఎందుకంటే ఆ ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ పెరుగుతుంది. నేను ఓ 3-4 నెలల కింద ఒక ప్రాంతానికి పోయినా, మా చేవల అవతల వికారాబాద్ దగ్గర ఫస్ట్ టైం పోతున్నా. అయితే నేను ఎనకటి ఎప్పుడో చూసినట్టు యాదుకుంది. చూస్తే నేను ఆ ప్రాంతానికి ఎప్పుడు కూడా పోలేదు, కానీ ఫస్ట్ టైం చూసినట్టు లేదు. చాలా అందంగా ఉంది, ఎత్తులు ఒంపులు గుట్టలు లేవు, ఏమి లేవు అక్కడ, ఓన్లీ ఎత్తుల జెంటల్ స్లోప్స్ ఉన్నాయి, అన్నీ దూరం వరకు కనబడుతుంది హొరైజన్. ఇది ఎక్కడనో చూసినా అనుకుంటా. తర్వాత నేను నిజంగానే ఆ ప్రాంతానికి ఎప్పుడు కూడా పోలేదు, అంటే కర్ణాటక అవతల ఉంటుంది ఆ ఊరికి, ఆ ప్రాంతానికి ఎప్పుడు పోలేదు. తర్వాత ఏంటంటే నాకు యాదికొచ్చింది ఏంటంటే, నేను ఒక నవల చదివిన, ఆ నవలలో ఓ ప్రాంతాన్ని డిస్క్రైబ్ చేసిండు, అదే ప్రాంతము నా ఇమాజినేషన్ ఎప్పుడైతుందో అది దీనికి మ్యాచ్ అయింది. అయితే ఆ ఇమాజినేషన్ ఉంది, అది నవలలు చదువుతూనే వస్తాయి. అందుకే చాలా ముఖ్యం, మన పిల్లలు కూడా వాళ్ళను చదివే అలవాటు, ఆ హ్యాబిట్ తీసుకొచ్చుకోవడం చాలా అవసరం. ఇంకోటి, ఈ నవల చదవలేదు కానీ నిజంగానే ఇది వారి ఆలోచనలు, ఇవన్నీ కూడా అభిప్రాయాలు, ఆలోచనలు కూడా ఈ నవలలో ఉంటాయని నేను అనుకుంటున్నాను. చదివే అవకాశం దొరికితే నేను తప్పక చదువుతా ఈ వచ్చే నెలలో. మరోసారి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మరీ కంగ్రాచులేషన్ సంధ్యా విప్లవ్ గారికి.